హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైవ్ టీవీ. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు గనక మా ఛానల్ ఇప్పుడే గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం వచ్చేసి మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి చక్కటి చిట్కా అండి. ఇది వచ్చేసి మన ఆయుష్ను కూడా పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయే ఉంటుంది. అదే అండి ఉసిరి. ఉసిరి ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఈ ఉసిరి అనేది ఉసిరిలో నిజంగా ఖనిజ ఔషధాల గని అనే చెప్పవచ్చు. అనేక రకాలైనటువంటి మినరల్స్, తర్వాత మంచి విటమిన్స్, తర్వాత ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి అద్భుతమైన ఔషధాల గని అని చెప్పవచ్చు. ఈ ఉసిరికాయల్ని మనము రెండు రకాలుగా ఇప్పుడు మీకు చెప్తాను. మన ఇమ్యూనిటీని పెంచుకొని తర్వాత మనకి వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి జబ్బుల్ని తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా మనము మధ్యలో ఇట్లా ఘాటు పెట్టుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో మనము తేనె అండి, హనీ. మీకు మంచి తేనె దొరికితే అది తీసుకోవచ్చు. నేనైతే డాబర్ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్నటువంటి తేనెని మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ తేనెని మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండె సంబంధ సమస్యలను, తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గించి మన బ్లడ్ని చాలా ఎటువంటి ఫ్యాట్ లేకుండా ఉంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రతిరోజు ఉదయం తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. తేనె ఇస్తాం కాబట్టి కాస్త పుల్ల పుల్లగా తీయతీయగా చాలా నచ్చుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి కంటి సమస్యలు, కళ్ళజోడు రావడం, అంతేకాకుండా జుట్టు అనేది నెరిసిపోవడం ఇది చాలా పిల్లల్లో కనిపిస్తుంది. బాలనెరుపు అని అంటారు. కానీ ఈ ప్రతిరోజు ఒక ఉసిరికాయని ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా జుట్టు బ్లాక్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ వల్ల, తర్వాత ఏ విటమిన్ వల్ల, వీటి వల్ల ఏంటంటే మన కంటి సమస్య అనేది కూడా తగ్గిపోతుంది. సైట్ ప్రాబ్లం అనేది కూడా రాదు. అంతేకాకుండా ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా కూడా మనం తీసుకోవచ్చు. ఇవి ఒరుగులండి. ఇవి కూడా మీకు అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతాయి. ఇప్పుడు ఈ సీజన్ అయిపోతుంది కదా, ఫిబ్రవరి వరకు దొరుకుతాయండి. ఈ ఫిబ్రవరి తర్వాత మనకి ఉసిరికాయలు అనేవి దొరకవు. కాబట్టి మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్లలో ఈ ఉసిరి ఒరుగులు అనేవి లభిస్తాయి. ఈ ఉసిరి ఒరుగులు అనేవి తీసుకున్నట్లయితే కూడా మీకు సేమ్ ఉసిరి, పచ్చి ఉసిరికాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలే ఈ ఎండబెట్టిన ఉసిరి ఒరుగుల్లో కూడా లభిస్తాయి. మనకి సంవత్సరం పొడుగుతా మనం యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది ఆవకాయ కూడా పెడుతూ ఉంటారు. అలా ఎలా తీసుకున్నప్పటికీ కూడా ఉసిరి అనేది చాలా మనకి ఇమ్యూనిటీని పెంచడం, తర్వాత మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని అన్నింటినీ కూడా బయటికి పంపించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు పదార్థాలు అన్నింటినీ కూడా మనకి మలమూత్రాల ద్వారా బయటికి పంపిస్తుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్, తర్వాత ఇప్పుడు అన్నీ కూడా కలుషితమండి. మనకి కూరగాయల్లో పెస్టిసైడ్స్, తర్వాత మనం జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తింటాం కదా, వాటి వల్ల కూడా మన బాడీ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అటువంటి వాళ్ళు మనం అప్పుడప్పుడు ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని అన్నింటినీ కూడా బయటికి పంపించడంలో ఈ ఉసిరి అనేది చాలా నెంబర్ వన్ ప్లేస్ అండి. ఇది మన ఇమ్యూనిటీని పెంచి మనకి జలుబు, దగ్గు ఇటువంటి సమస్యలు అన్నింటినీ కూడా రాకుండా చేయడంలో ఈ ఉసిరి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉసిరి ఒరుగుల్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఒక చిన్న బౌల్లో ఒక అర గ్లాసో పావు గ్లాసో వాటర్ పోసుకొని ఒక 4 నుంచి 5 ఒరుగులు వేసుకోవాలండి. దీన్ని రాత్రిపూట నానబెట్టుకోవాలి. దీన్ని రాత్రిపూట నానబెట్టుకుంటే మనకి ఉదయం వరకు అందులో ఉన్నటువంటి జ్యూస్ మొత్తం కూడా, అందులో ఉన్నటువంటి ఆ ఉసిరి ఒరుగులు అనేవి మెత్తగా అయిపోయి దాంట్లో ఉన్నటువంటి రసం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. దీన్ని మనం ఉదయం పరగడుపునే తీసుకోవాలి. అలా తీసుకున్నట్టయితే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. 100 ఏళ్ళ ఆయుష్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన చర్మాన్ని ఎప్పుడు కూడా యంగ్గా ఉంచుతుంది. మనం పై పై క్రీములు రాసినంత మాత్రాన మన చర్మము నిగారింపు అనేది చాలా తాత్కాలికంగా ఉంటుంది. అలా కాకుండా మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి మన
చర్మ సౌందర్యం అనేది చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మచ్చలు, మొటిమలు, ముడతలు లేనటువంటి చర్మం కూడా మీకు లభిస్తుంది. తర్వాత క్యాన్సర్ని రాకుండా చేస్తుంది. తర్వాత కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. తర్వాత మన జీర్ణ వ్యవస్థను కూడా సక్రమంగా చేయడంలో ఈ ఉసిరి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు పచ్చి ఉసిరి దొరికితే ఆ విధంగా తేనె కలిపైనా తీసుకోవచ్చు. లేని పక్షంలో ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు అనేక రకాలైనటువంటి జబ్బుల నుంచి బయటపడేసి వందేళ్ల ఆయుష్కి అద్భుతంగా పనిచేస్తుంది ఉందండి. తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. మీరు గనక మా ఛానల్ని ఇప్పుడే గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా రకాలైనటువంటి హెల్త్ టిప్స్ అనేది మేము ప్రతిరోజు అందిస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.